భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి 750 కోట్లు వెంటనే జమ చేయాలని, టీటీడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని టీఎన్టీయూసీ అధ్యక్షులు టి జయరామరెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె లక్ష్మీపతి నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సింధుజ పలువురు పాల్గొన్నారు. సుమారు 60 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే దానికి వత్తాసు పలుకుతూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కార్మికులు రోడ్లు పడుతున్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసేసుకున్నది. అది వెంటనే ఆ సంక్షేమ నిధికి జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారికి చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాళ్ళకి చెప్పిన విధంగా హామీ నెరవేర్చాలని, వారికి జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై టీఎన్టీసీ.